హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ అశోక్ రెడ్డి టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల జాబితాలో శేఖర్ కములకి పేరు ముందు వరుసలో ఉంటుంది ఈయన ప్రస్తుతం నాగ చైతన్య పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్నాడు ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవలే సారంగ దర్యా పాటను విడుదల చేసింది ఆ చిత్ర బృందం సుద్దల అశోక్ తేజ గారు రాసిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు అయితే ఈ పాట సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటూ దుమ్ము లేపేస్తోంది కానీ సారంగ దర్యా పాట ఎంతలా వైరల్ అయ్యిందో అంతే వివాదాలను కూడా సృష్టించింది ఈ పాట తనదని తేన వెలుగులోకి తెచ్చానని కోమలి అనే సింగర్ సారంగ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ వివాదం నడుస్తుండగానే తాజాగా శేఖర్ కమలా గారు తన ఫేస్బుక్ పేజీ ద్వారా వివరణ అయితే ఇచ్చేశారు చాలా ఏళ్ల కిందట రేలా రే రేలా అనే ప్రోగ్రామ్ లో శిరీష అమ్మాయి సారంగ అనే పాట పాడింది ఆ పాట నాకు అలా గుర్తిండిపోయింది ఆ పాట నాకు బాగా నచ్చింది ఈ లవ్ స్టోరీ ఫిల్మ్ ని విజువలైజ్ చేస్తున్న ఈ పాట నా మైండ్లో తిరుగుతూనే ఉంది నా తొలి చిత్రం డాలర్ డ్రీమ్స్లో లక్కీ ఆలి పాట ఉంటుంది ఆ పాటని ఫిలిమ్లో ఉపయోగించుకున్నందుకు సోనీ కంపెనీకి నేను పే చేశాను చిత్రంలో క్రెడిట్స్ కూడా ఇచ్చాను ఆ తర్వాత తీసిన ఆనంద్లో కూడా లక్కీ ఆలితో పాడించుకున్నాను ఆనంద్ ఫిలింతో పాటు సుబ్బలక్ష్మి గారి పాట నుండి ఫిదాలో మల్లేశ్వరి సినిమాలోని అప్పగింతల పాట వరకు స్టోరీ రాస్తున్నప్పుడల్లా నాకు ఒక్కో సినిమాకి ఒక్కో పాట తిరుగుతూ ఉంటుంది లవ్ స్టోరీ ఫిలింకి నా మనసులో ఈ సారంగదర్య పాట ఉంది దాంతో నేను సుద్దాల అశోక్ తేజ గారిని వెళ్ళి కలిశాను ఈ పాటని సినిమాకి అనుకూలంగా రాయాలి అని అంటే ఈ పాట పల్లవి తీసుకొని చరణాలు బాగా రాశారు ఆ పాటకి అంత బాగా లిరిక్స్ రాసినందుకు నేను చాలా సంతోషించాను మా టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు శిరీష ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెను కాంటాక్ట్ చేశారు ఆమెకి అప్పటికే డెలివరీ టైం అంటే మేము ఇక సరే అనుకున్నాం కరోనా వల్ల ఫిల్మ్ ఆగిపోయి మళ్ళీ షూట్ స్టార్ట్ అయింది అప్పుడే పుట్టిన బేబీతో ఉన్న శిరీషని ఇబ్బంది పెట్టాలి అని అనిపించలేదు ఈ పాటని నవంబర్లో షూట్ చేశాం అది కూడా ట్రాక్స్ సింగర్ పాడిన వర్షంతోనే షూట్ చేశాం ఫిబ్రవరి ఆఖరిలో మంగ్లీతో పాడించాం ప్రోమో రిలీజ్ అయ్యాక సుద్దాలా గారు ఫోన్ చేశారు ఆ పాట మేమే పాడాలని ఇద్దరు సింగర్స్ అంటున్నారు వాళ్ళిద్దరు ఈ పాట తమదే అని కూడా అంటున్నారని ఇద్దరు నెంబర్లు ఇచ్చారు మా టీంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆ ఇద్దరితో మాట్లాడారు నేను వెంటనే సుద్దాలా గారి ఇంటికి వెళ్ళాను ఈలోగా ఆయన వివరాలు సేకరించి ఆ ఇద్దరిలో కోమలియే ఆ పాటని వెలికి తీసుకొచ్చింది ఆమెతో పాడిద్దామని సుద్దాలా గారు నాతో అన్నారు నా ముందే ఆయన కోమలికి ఫోన్ కూడా చేశారు పాట రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశాం కాబట్టి కోమలిని వెంటనే రమ్మని అడిగాం వరంగల్ నుండి రావడానికి ఏర్పాటు చేస్తామని చెప్పాం మ్యూజిక్ డైరెక్టర్ని చెన్నై నుండి రప్పించాం అప్పుడు కోమలి నాకు జలుబు ఉంది నేను రాలేను అని చెప్పింది పాట అనౌన్స్ చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం తనకి క్రెడిట్ ఇస్తే అభ్యంతరం లేదు అంది క్రెడిట్తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది అని సుద్దాల గారు అన్నారు కోమలిని అడిగితే మీ ఇష్టం సార్ ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది ఖచ్చితంగా ఇస్తామని చెప్పాను ఆడియో వేడుకలో కూడా పాడమని విజిబిలిటీ బాగా ఉంటుందని ఖచ్చితంగా రమ్మని నేనే కోమలికి చెప్పాను ఆమె సరే కూడా అంది పాట రిలీజ్ చేసినప్పుడు కూడా ఫేస్బుక్లో కోమలికి థ్యాంక్స్ చెప్పాను మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకువచ్చిన కోమలికి మేము ప్రామిస్ చేసినట్టుగా ఫిలింలో క్రెడిట్ ఇస్తాం మనీ ఇస్తాం ఆడియో ఫంక్షన్ అయితే కోమలికి పాడమని ఇన్విటేషన్ కూడా పంపిస్తాం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడి నేను టీవీలో జరుగుతున్న ఈ చర్చలన్నీ కూడా ఫాలో కాలేదు సో ఒకేసారి ఫేస్బుక్ లో అందరికీ ధన్యవాదాలు అంటూ శేఖర్ కమల గారు తన పోస్ట్ లో పేర్కొన్నారు శేఖర్ గారు ఇచ్చిన క్లారిటీతో కోమలికి న్యాయం జరిగినట్టుగా అయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది ఏది ఏమైనా సరే శేఖర్ కమల లాంటి ఒక స్టార్ డైరెక్టర్ అనవసరపు ఇగోలకు పోకుండా ఇలా ఓపెన్ గా కోమలి గురించి స్టేట్మెంట్ ఇవ్వడం అభినందించదగ్గ విషయం మరి కోమలికి ఇలా న్యాయం జరగడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్